ఓకేయా ఇప్పుడిప్పుడే ప్రజలు కల్తీ లడ్డు గురించి మర్చిపోతున్నారు మరి ఇప్పుడు సుబారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారా అనుకున్నా నిజానికి సుబారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసి చెప్తామా సుబ్బారెడ్డి గారు ఎవరు సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగేవాళ్ళు సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే ఆ పదవులు అనుభవిస్తున్నారు మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాక ఎలా మాట్లాడతారు సుబ్బారెడ్డి గారు రాజకీయంగానే లబ్ధి పొందలేదు సుబ్బారెడ్డి గారు ఆయన కొడుకు ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆర్థికంగా కూడా గట్టిగా గొప్పగా లాభపడ్డారు మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతారు సుబ్బారెడ్డి గారే కాదు రేపు సాయిరెడ్డి గారు కూడా మాట్లాడొచ్చు ఎందుకంటే సాయిరెడ్డి గారు కూడా వాళ్ళ టీంలోనే ఉన్నాడు వాళ్ళ మోచేతి కిందే ఉన్నారు రేపు వాళ్ళు మాట్లాడినా ఆశ్చర్యపోనవసరం లేదు కానీ తెలిసి కూడా సుబ్బారెడ్డి గారైనా వైవీకి సుబ్బారెడ్డి గారైనా సాయిరెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు అని తెలిసి కూడా నిన్న నేను వాళ్ళ పేర్లను నేను రాసిన లెటర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళలో ఏమైనా నిజాయితీ ఇంకా మిగిలిందా అని చూద్దామని ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తామని అమ్మ కూడా చూడాలని వీళ్లకు మొత్తం నిజము తెలుసు రాజశేఖర రెడ్డి గారు తెలుసు రాజశేఖర రెడ్డి గారి మనోభావాలు తెలుసు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తెలుసు అయినా కూడా ఈరోజు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నిజస్వరూపం బయటపడాలని నేను వాళ్ళని ఇంక్లూడ్ చేశాను ముఖ్యంగా అమ్మకు అర్థం కావాలని లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ నా మటుకు నేనైతే నేను చెప్తున్నది నిజము అని నేను ప్రమాణం చేయగలను సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెప్తున్నది నిజము అని ఆయన ప్రమాణం చేయగలరా ఈరోజు మీరందరూ ఉన్నారు మీడియా ద్వారా ఎంతోమంది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు వీళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్ అయితేనేమి సాక్షి అయితేనేమి ఇలాంటి వాటిలన్నింటిలో కూడా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి మ్యాండేట్ ఇది నిజమని నా బిడ్డల మీద ఈరోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇదే కాదు రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా ఆ ఆఖరి రోజుల్లో నాన్న ఒకరోజు పాపకి ఇంకా తన ఆస్తులు తన